ఆ కొబ్బరి వేరిచిమప్పులు తింటూ ఇవి తింటే రెండింటి వరకైనా మీ పిల్లవాడికి నీరసం రాదు ఆకలి వేయదు అరుగుతుంది ఖాళీగా ఉంటుంది కానీ ఆకలి లేట్ అయినా ఇబ్బంది లేని విధంగా ఉంటుంది అనమాట అంత ఎనర్జీ వచ్చేస్తుంది పిల్లలకి వీటిలో ఇవి ప్రధానంగా పిల్లలకి పెడితే ఎదిగే వయసులో ఉన్నవారికి మంచి ఫ్యాట్స్ ఉంటాయి హయ్యెస్ట్ ప్రోటీన్ ఉండే గింజలు ఇవన్నీ మీరు ఓ ఏడింది గుడ్లు ఒక అర లీటర్ పాలు త్రాగితే ఎంత వస్తాయో మాంసకృతులు కొవ్వు పదార్థాలు అంత వస్తాయి నేను చెప్పిన గంజల్లో మరి ఇక మాంసాలు గుడ్లు పాలు ముట్టుకోకపోయినా మీ శరీరానికి ఇంత కూడా నష్టం రాదు పిల్లలకి అంత మేలు చేసే ఆహారం ఇది అందుకని ఇది సహజమైన ఆహారంగా పిల్లలకి ఇవి పెట్టండి అలాంటివి పెట్టకపోయినా మానిపించండి దండగేమీ లేదు ఇక ఖర్చు ఎక్కువ లాభం వీటితో పోలిస్తే తక్కువ ఎంత సైంటిఫిక్గా లెక్కలతో ప్రూవ్ చేసి మీరందరూ మీరు అందరు కదా విషయాలు కళ్ళారా చూశారు కదా నేషనల్ ఇన్స్టిట్ ఆఫ్ న్యూట్రిషన్ వారు ఇచ్చిన లెక్కల ప్రకారం పాలకి గుడ్లకి మించిన బలమైన ఆహారం గింజల ఆహారం ఇలా పెట్టండి ఇక గర్భిణీలు బాలింతలు గనక ఉంటే వాళ్ళకి ఆహార విషయాల్లో చాలా జల ఎక్కువ తినాలి అందరికంటే ఎక్కువ తినాల్సింది అసలు వీళ్ళిద్దరే ఇంతకుముందు చెప్పిన వాళ్ళందరూ ఒకరి కోసం తింటే సరిపోతుంది వీళ్ళు మాత్రం ఇద్దరి కోసం తినాలి కానీ వీళ్ళు తింటమే పనిగా పెట్టుకోవాలి అప్పుడు అలా ఉంటేనే నేను చెప్పిన తినగలుగుతారు ఉదయం పూట అల్పాహారంలో ఈ పెసలు అలసందలు కాస్త శనగలు రెండు మూడు రకాల కంపల్సరీ పెట్టుకోవాలి అవి విటమిన్స్ మినరల్స్ ఎంజైమ్స్ మైక్రోన్యూట్రియంట్సు యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ మొలకెత్తిన విత్తనాల్లో పుష్కలంగా ఉంటాయి ఈ నానపెట్టిన వాటిలో అంత ఉండవు మళ్ళీ ఇవి మనకు శక్తినిచ్చేవన్నీ ఉంటే తప్ప ఈ సూక్ష్మ పోషక పదార్థాలన్నీ మొలకెత్తిన విత్తనాల్లో ఉంటాయి మన శరీరానికి కావలసిన లవణాలు ఇవన్నీ అందుకని వీళ్ళకి ప్రతిదీ రెట్టింపు డోసులో కావాలి కాబట్టి గర్భవతులు బాలింతలు ఈ మొలకెత్తిన విత్తనాలని బాగా రెండు రకాలు మూడు రకాలు గుప్పిడేసి గుప్పిడేసి పెట్టుకోండి అవి పెట్టాలి అన్ని వేరుశెనపప్పులు ఒక గుప్పెడి కంపల్సరీ నానబెట్టినో పచ్చిగా తీసుకోవాలి అంత కొబ్బరి ఒక చెక్క కంపల్సరీ తినాలి పది పదిహేను ఖర్జూరాలు తినాలి పిల్లలు తిన్నట్టుగా జీడిపప్పులు బాదం పప్పులు పప్పులు వాల్నట్స్ ఈ నాలుగు తింటే డబ్బులకు ఇబ్బంది లేకపోతే అప్పుడు కరెక్ట్ న్యూట్రిషన్ వాళ్ళకి అందినట్టు ఒక రోజుకి పది నుంచి పదిహేను బాదం పప్పులు పది నుంచి పదిహేను లేదా ఇరవై జీడిపప్పులు పది ఎనిమిది వాల్నట్స్ పదిహేను నుంచి ఇరవై పప్పులు ఈ నాలుగు రకాల నానపెట్టేసాను రాత్రి నీళ్ళల్లో ఉదయానికి నాంతై వీటిని తొక్క తీసేసుకోండి బాదం పప్పు కానీ పప్పు కానీ వాల్నట్స్ కానీ జీడిపప్పు కేట్టు తక్కువ ఉండదు కాబట్టి నాలుగు నానిన తర్వాత మొలకెత్తిన విత్తనాలతో పాటు ఇవి కూడా తినేసేయండి ఇవి వాటితో కలపకండి వీటిని సపరేట్గా నవలండి మెత్తగా నవిలేస్తే పూర్తిగా అవుతాయి తేలిగ్గా జీర్ణమయ్యే స్థితిలో ఉండే సహజమైన కొవ్వు పదార్థాలు ఇవి హాని లేని కొవ్వు పదార్థాలు అందుకని ఇవి అచ్చంగా బాదం పప్పు జీడిపప్పు పిస్తాపప్పు ఈ వాల్నట్స్ ఇవే కలిసి ముప్పై నలభై గ్రాములు ఉండాలి నేను చెప్పిన కొలతలుగా ప్రకారం కనుక గర్భవతికి బాలింతలకు పెట్టారంటే తిరుగులేని బలమైన ఆహారం ఇక ఉదయం ఎనిమిది ఇంటికల్లా వీళ్ళు మొదలెడితే తొమ్మిది తొమ్మిదిన్నర గంటలకల్లా ఈ గింజలు తినటం అయిపోతాయి మధ్యాహ్నం రెండింటి వరకు ఇక ఆహారం లేకుండా ఉంటే సరిపోతుంది అనమాట ఇది వేళ పెట్టుకుంటే మంచిది ఇక ఎవరైనా సరే పెద్ద వయసులో వారు కాస్త ఉద్యోగస్తులు వ్యాపారస్తులు బరువు పెరగకుండా ఉండాలనుకుంటే అలాంటి వారికి తేలిగ్గా రెండు రకాలు మూడు రకాల మొలకలు ఒక్కొక్క గుప్పుడు పెట్టుకుంటారు అవే మెయిన్గా ఇక వేరుసిన పప్పులు కొబ్బరి అసలు పెట్టుకోపోయినా నష్టం లేదు ఇక వీళ్ళకి మొలకెత్తిన విత్తనాల్లో ఉన్న మాంసకృర్తులు చాలా పుష్కలంగా ఉన్నాయి కదా అవి సరిపోతాయి కొవ్వు తక్కువ ఉండాలి వీళ్ళకి అసలు బరువు పెరగకూడదన్న అసలు పని లేక నేను రిటైర్ అయ్యి ఖాళీగా కూర్చుంటున్నానన్నా వాళ్ళకి వద్దు అసలు వేరుసిన మొలకలే మూడు రకాలు అట్లా పెట్టుకుని ఒక ఆరు ఏడు ఎనిమిది ఖర్జూరాలు పెట్టుకోండి ఆ నాలుగు రకాల మూడు రకాల మొలకలు ఖర్జూరాలు తిని వాళ్ళ సరిపెట్టండి అంటే అవే ఎక్కువ తింటున్నాం కాబట్టి పోషణ సరిపోతుంది నీరసం రాకుండా శక్తి వచ్చేస్తుంది ఇట్లా ఎవరికి తగ్గట్లుగా వారు ఈ మొలకెత్తిన విత్తనాలను తీసుకుని ఉదయం పూట అల్పాహారంలో సరిపడా పెట్టుకుని మనం తింటే శరీరానికి పోషించుకోవటానికి మనం శరీరం కోరుకునే ఆహారాన్ని తిన్నట్లయింది ఇన్నాళ్ళు మనందరం చేసిన టిఫిన్స్ దేనికి నాలికను సంతృప్తిపరిచే టిఫిన్లు చేసుకున్నాం మనకిష్టమైన చేసుకున్నాం కానీ దేహానికి ఇష్టమైనవి చేయలేదు పెట్టలేదు ఇప్పటికి మాత్రం మీరు దేహానికి ఇష్టమయ్యే పెడుతున్నారు కొన్నాళ్ళు తింటే మనకు ఇష్టమైపోతాయి అందుకని దేహానికి ఇష్టాలేవో మనకి ఇష్టాలైతే ఆరోగ్యం మనకిష్టాలైన దేహాలకు ఇష్టం కావాలంటే అనారోగ్యం కావెప్పుడు అవి మనకిష్టాలు ఎప్పుడు కూడా దేహానికి ఇష్టం కావు ఆరోగ్యం కావాలంటే దానికి ఏది ఇష్టమో అది మనం పెట్టాలి అలా తెలుసుకుంటే బాగుంటుందన్నమాట అన్నమాట చెత్త కంపల్సరీగా ఈ మొలకెత్తిన విత్తనాల్ని ప్రతిరోజు మన దినచర్యలో వీటికి అటెనెన్స్ పడాలి రోజు వీటిని ఒక్కరోజు కూడా మానకుండా మనం తింటే ఒక మూడు నాలుగు నెలల్లో మీలో కలిగే మార్పులు గమనించుకోండి అని చెప్పింది ఎక్కడైనా తప్పు ఉంటే చెప్పండి మళ్ళా మీలో ఎంత శక్తి సామర్థ్యాలు పెరుగుతాయో రెసిస్టెన్స్ ఎట్లా పెరుగుతుందో మీకు మార్నింగ్ ఇవి తిని బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఆఫీస్కి వెళితే ఎంత యాక్టివ్గా మీరు ఉంటారో మత్తు లేకుండా ప్రతిదాన్ని మీరు అబ్జర్వ్ చేసుకోండి ఇడ్లీ దోశలు పూరీలు పెసరట్లు తింటే ఎలా ఉన్నాం ఇవి తింటే ఎలా ఉన్నాం ఖర్చు తక్కువ ఫలితం ఎక్కువ కాస్త జీడిపప్పు బాదం పప్పు పిస్తాలు అవి మాత్రం రేట్లు ఎక్కువ ఇడ్లీ దోశలు పూరి పెసరట్లు తోలిస్తే మొలకెత్తిన విత్తనాలే చవకండి మీరు కావాలంటే లెక్కలేసుకోండి నేను చెప్పింది తప్పు అయితే అందుకని మంచి కోసం మనం ఖర్చు పెట్టాలి చెడు కోసం ఖర్చు తగ్గించుకోవాలి మరి ఇట్లాంటి మొలకెత్తిన విత్తనాల్ని మనం ఇట్లా తీరిపోతుంది అని తెలుసుకోవటం జరిగింది తదుపరి కార్యక్రమంలో మీకు మేము తెలియచేయబోయే విషయం ఏమిటంటే మొలకల్ని ఎలా తినకూడదు ఎవరెవరు ఎన్ని ఎలా తినాలో చెప్పాం ఎలా తినకూడదో చెప్తాం ఎందుకంటే అది చాలా ముఖ్యమైన విషయం తినగలిగే స్థితి తెలిసింది తినకూడని స్థితి మరి ఎక్కడెక్కడ తింటే మొలకెత్తిన విత్తనాలు దానివల్ల లాభం బదులు నష్టం వస్తుంది శరీరానికి ఇబ్బందులు కలుగుతాయి ఆ విషయాలన్నీ తదుపరి కార్యక్రమంలో మనం తెలుసుకోబోతున్నాం మొలకెత్తిన విత్తనాలను ఎలా తినకూడదు మరి అవి వింటే మీకు చాలా వివరణ వస్తుంది కాబట్టి ఆ విషయాల్లో అవగాహన కలుగుతుంది మరి మీరందరిక నుండి చక్కటి అమృతాహారమైన మొలకెత్తిన విత్తనాల ఆహారాన్ని అల్పాహారంగా పెట్టుకుని ఆరగిస్తూ ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటారని ఆశిస్తూ అందరికీ సెలవు నమస్కారం